హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అందరం ఏపీలో ఇవ్వబోయే నాలుగో విడత రేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ రేషన్ అందరికీ ఇవ్వడం లేదు ఏదైతే నాలుగో విడత రేషన్ ఇస్తున్నారో ఇది మాత్రం అందరికీ ఇవ్వడం లేదు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు ఎవరు ఆ డీటెయిల్స్ ఏంటి అనే ఇది ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే రైతు భరోసా కూడా మనకు ఇస్తామనేసి చెప్పారు మే నెలలో స్టార్టింగ్లో ఇస్తామనేసి చెప్పారు బట్ ఏంటంటే దాని డేట్ అయితే కూడా చేంజ్ చేశారు అది ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఆ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వం మూడో విడత రేషన్ అనేది ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి అయితే పంపిణీ చేస్తున్నారు అది మే పదవ తేదీ వరకు అయితే ఇస్తామనేసి చెప్పారు ఎలాగైతే చెప్పారో అలాగే ఇస్తున్నారు సో ఈసారి మనకు ఇచ్చే రేషన్లో రైస్తో పాటు కందిపప్పు ఇచ్చారు లాస్ట్ టైం శనగలు ఇచ్చారు ఈసారి మాత్రం కందిపప్పు ఇస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే బట్ నాలుగో విడత రేషన్లో కూడా ఇస్తున్నారు ఈ నాలుగో విడత రేషన్ అనేది అందరికీ ఇవ్వడం లేదండి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకొని వాళ్లకు రేషన్ కార్డు రాలేదో వాళ్లకు మాత్రమే నాలుగో విడత రేషన్ అనేది ఇస్తున్నారు రేషన్ కార్డ్ కి అప్లై చేసుకున్న వారు మన ఏపీలో మొత్తం చూసుకున్నట్లయితే ఎనభై వేల మంది అయితే ఉన్నారు సో ఈ ఎనభై వేల మందికి మాత్రమే నాలుగో విడత రేషన్ అనేది ఇస్తారు వీళ్లకు ఫస్ట్ సెకండు థర్డ్ విడతల్లో రేషన్ అయితే రాలేదు కాబట్టి నాలుగో విడతలో కింద వీళ్ళకు సపరేట్గా రేషన్ అయితే ఇస్తున్నారు మనకు మూడో విడత రేషన్కు సంబంధించి రేషన్ షాప్లో వచ్చిన రేషన్లో అయితే ఓన్లీ ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్లకు మాత్రమే ఇచ్చారు చాలా మంది కొత్తగా కార్డులు అప్లై చేసుకున్న వారు వీళ్ళు అడిగితే వాళ్ళకి ఇంకా రేషన్ రాలేదండి వాళ్ళకి ఏందండి ఎన్ని కార్డులు ఉంటే అందరికీ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ షాప్లో ఐదు వందల కార్డులు ఉన్నాయనుకోండి ఐదు వందల మందికి రేషన్ అనేది ఇచ్చారు ఈ కొత్త కార్డులు ఒక వందనో ఎన్నో వచ్చి ఉంటాయి కొత్త కార్డులు ఈ కొత్త కార్డులకు సంబంధించి ఇద్దరికి రేషన్ ఉండదు వీళ్ళకి ఇచ్చేస్తే ఆల్రెడీ ఎలిజిబుల్ అయిన వాళ్లకు రేషన్ అనేది ఇవ్వలేకున్నాము మనకు రెండో విడతలో చూసుకున్నట్లయితే చాలా మందికి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చిందని చెప్పేసి చాలా మంది అయితే గొడవ అయితే చేశారు సో అలాంటి గొడవ మాత్రం రాకూడదు చేయకూడదని ఈసారి మాత్రం కార్డ్స్ ఉన్నవారికే ఇవ్వండి కార్డ్స్ లేని వారికి మాత్రం ఇవ్వద్దండి అనేసి చెప్పడం అయితే జరిగింది అందుకని నాలుగవ విడత రేషన్ సపరేట్గా ఇది పంపిస్తున్నారు రేషన్ షాప్స్కి ఇది మే ఆరవ తేదీనైతే అన్ని రేషన్ షాపులకు అయితే చేరుతాయి మే ఆరవ తేదీ నుండి మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మీరు కొత్తగా అప్లై చేసుకున్న రేషన్ కార్డు మీకు వచ్చిందో లేదో తెలియాలంటే మీరు వెంటనే మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ నోటీస్ బోర్డులో కొత్తగా వచ్చిన లిస్ట్ అనేది ఉంది అక్కడ మీరు ఆ లిస్ట్ కనుక చెక్ చేసుకున్నట్లయితే ఆ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే మీరు డైరెక్ట్గా రేషన్ షాప్కి వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు మీరు రేషన్ షాప్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి కార్డు ఏమీ అవసరం లేదండి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే సరిపోతుంది ఎవరైతే మీ ఇంటి పెద్ద ఉంటారో ఆ రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు రేషన్ కార్డు ఇచ్చేస్తే వాళ్ళు కనుక మీ బయోమెట్రిక్లో ఫింగర్ అనేది వేశారంటే మీకు రేషన్ అనేది ఇచ్చేస్తారు సో అలాగే సాఫ్ట్వేర్లు కూడా అప్డేట్ అయితే చేశారు మామూలుగా మనకు బయోమెట్రిక్ దాంట్లో రేషన్ కార్డు నంబర్ మాత్రమే అప్డేట్ అయితే చేయాల్సి ఉంది ఇప్పుడు మాత్రం మనకు ఆధార్ కార్డు నంబర్ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో వాళ్ళందరూ రేషన్ అనేది తీసుకోవచ్చు వాళ్ళందరికీ వెయ్యి రూపాయలు ఇస్తారా లేదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు వాళ్ళందరికీ వెయ్యి రూపాయలు ఇవ్వాలనే ఎటువంటి రూల్స్ అయితే రా మనకు పాస్ అవ్వలేదు వాలంటీర్స్ని కూడా కనుక్కోవడం అయితే జరిగింది వెయ్యి రూపాయల గురించి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు మేము వెయ్యి రూపాయలు ఇవ్వలేము అని చెప్పేసి వాలంటీర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది సో మనకు నాలుగో విడత రేషన్ అనేది రేపటి నుండి అయితే ప్రారంభమవుతుంది అవుతుంది ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకు రైతు భరోసా మీద చాలామంది ఈ అప్డేట్ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు సో ఈ రైతు భరోసా కింద ఏంటంటే కేంద్రం నుండి ఇచ్చే రెండు వేల రూపాయలు మంది అయితే ఆల్రెడీ పడింది సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల ఐదు వందలు అయితే పడలేదు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందలు ఎందుకు ఇస్తున్నారంటే మనకు మొదటి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేసి డిసైడ్ అయితే చేశారు మనకు ఏపీ ప్రభుత్వం అయితే మొత్తం పదమూడు వేల ఐదు వందలు ఇస్తామనేసి చెప్పారు సో మొదటి విడతగా దాన్ని ఏడు వేల ఐదు వందలుగా డిసైడ్ అయితే చేశారు ఏడు వేల ఐదు వందల్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ ఐదు వేల ఐదు వందల్లో మే మొదటి వారంలో అందరి అకౌంట్లకి డిపాజిట్ చేస్తామని చెప్పారు ఎవరికైతే రెండు వేలు వచ్చిందో వాళ్ళందరికీ వస్తుందనేసి చెప్పారు ఇప్పుడు అయితే దాన్ని డేట్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది సో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా డేట్ అనేది చేంజ్ అయితే చేసి మే ముప్పై తేదీన ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ మే ముప్పై తేదీనైతే వాళ్ళ యొక్క అకౌంట్లో అమౌంట్ అనేది డిపాజిట్ అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ మందికి అయితే తెలియదు మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఇక్కడ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్